అంబర్పేట్ అసెంబ్లీ నియోజకవర్గం హైదరాబాద్లోని పదిహేను నియోజకవర్గాల్లో ఒకటి సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో భాగమైన అంబర్పేట్ రెండు వేల తొమ్మిదిలో ఆవిర్భవించింది అప్పటి నుంచి బీజేపీకి కంచుకోటగా కొనసాగుతూ వచ్చి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ చేతిలో ఆ పార్టీ అభ్యర్థి ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరాజయం పాలయ్యారు అంబర్పేట్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత జి కిషన్ రెడ్డిని టీఆర్ఎస్ పక్షాన పోటీ చేసిన కొత్త అభ్యర్థి కాలేరు వెంకటేష్ ఓడించడం విశేషం వరుసగా మూడుసార్లు హిమాయాత్ నగర్ అంబర్పేట నుంచి గెలిచిన కిషన్ రెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో ఒక వెయ్యి పదహారు ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గెలుపొంది కేంద్రంలో సహాయక మంత్రి కావడం తదుపరి కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ప్రమోషన్ పొందడం మరో ప్రత్యేకత కాగా అంబర్పేటలో వెంకటేష్ తొలిసారి గెలిచారు వెంకటేష్కు అరవై ఒకటి వేల ఐదు వందల యాభై ఎనిమిది ఓట్లు రాగా కిషన్ రెడ్డికి అరవై ఓట్లు వచ్చాయి ఇక్కడి నుంచి పోటీ చేసిన తెలంగాణ జనసమితి అభ్యర్థి రమేష్ ముదిరాజ్ కు కేవలం నాలుగు వేల పైచెలకు ఓట్లు మాత్రమే వచ్చాయి కాలేరు వెంకటేష్ బీసీ వర్గాల్లో బంజారా సామాజిక వర్గానికి చెందినవారు అంబర్పేట నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగులో జి కిషన్ రెడ్డి మరోసారి తన సమీప ప్రత్యర్థి టిఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్ రెడ్డిపై ఆరు లక్షల రెండు వేల ఐదు వందల తొంభై ఎనిమిది భారీ ఆధిక్యతతో విజయం సాధించారు కిషన్ రెడ్డి పార్టీ ఉమ్మడి రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా శాసనసభ పక్ష నేతగా కూడా వ్యవహరించారు రెండు వేల పద్నాలుగులో ఇక్కడ పోటీ చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు ఒక లక్ష ఆరు వేల ఐదు వందల డెబ్బై ఐదు ఓట్లు మాత్రమే తెచ్చుకొని మూడో స్థానానికి పరిమితమయ్యారు కాంగ్రెస్ నేత విహెచ్ ఒకసారి హిమాయత్ నగర్ నుంచి గెలుపొంది మంత్రి పదవి పొందారు ఆ తరువాత పిసిసి అధ్యక్షుడు అయ్యారు తదుపరి మూడు సార్లు రాజ్యసభ సభ్యత్వం పొందారు నియోజకవర్గంలో ప్రస్తుతం రెండు లక్షల యాభై ఒక్క వేల ఎనిమిది వందల పంతొమ్మిది మంది ఓటర్లున్నారు వీరిలో పురుషులు లక్ష ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై మహిళలు లక్ష ఇరవై మూడు వేల నూట ఎనభై ఒక్క మంది ట్రాన్స్జెండర్లు రెండు వందల ముప్పై ఆరు మంది తెలంగాణ ఆవిర్భవ తర్వాత అంతకు ముందు మూడు సార్లు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిషన్ రెడ్డి గొలుపొందారు రెండు వేల పద్దెనిమిది నాటి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు కిషన్ రెడ్డి వెంకటేశరిపోయారు రెండు వేల రెండు డిలిమిటేషన్ చట్టం రెండు వేల తొమ్మిది ఎన్నికలకు ముందు హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంగా కొనసాగి ఆ తర్వాత అంబర్పేట నియోజకవర్గం ఏర్పడింది అయితే ఇటీవల బీజేపీలో చేరిన మాజీ మంత్రి సి కృష్ణ యాదవ్ కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు ఆయనతో పాటు మాజీ మంత్రి ముఖేష్ తనయుడు విక్రమ్ గౌడ్ కూడా ఈ స్థానం కోసం ప్రయత్నిస్తున్నారు విక్రమ్ గౌడ్ ఘోషమహల్ టికెట్ కోరినప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ కే ఈసారి కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి అంబర్పేట టికెట్ అయినా ఇవ్వాలని విక్రమ్ అడుగుతున్నారు కృష్ణ యాదవ్ విక్రమ్ గౌడ్లలో ఒకరికి టికెట్ వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి అయితే బీఆర్ఎస్ లో టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎడ్ల సుధాకర్ రెడ్డి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది ప్రధానంగా ఎడ్ల సిద్ధాకర్ రెడ్డి స్వంత భావతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బంధుత్వం ఉంది అయితే ఈ కారణంగా ఆయన టికెట్ తెచ్చుకునే అవకాశం ఉంది అయితే బీజేపీ టికెట్ తనకు కేటాయించే అవకాశాలు లేకపోవడంతో పార్టీ సీనియర్ నాయకుడు వెంకట్రెడ్డి బీఆర్ఎస్ లో చేరడం స్థానికంగా బీజేపీకి కొంత నష్టం కలిగించే అవకాశం ఉంది